అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మొహమాటం. మొహమాటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐడెంటిటీ క్రైసిస్. నన్ను అందరూ మంచివాళ్ళు అనుకోవాలనే ఒక కోరిక, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కలిస్తే వచ్చేదే మొహమాటం. చాలా కాలం క్రితం నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను తిరుపతిలో ఉంటాడు, ఫ్యామిలీతో ఉంటాడు, ఇద్దరు పిల్లలు. అతని ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా బంధువులు వస్తూ ఉంటారు, రాత్రి దిగుతారు, కొంతమంది రాత్రి 1 గంట కూడా దిగుతారు, పొద్దున్న దర్శనం చేసుకుంటారు. వీలైతే మీరు కూడా దర్శనానికి రండి, మాకు కొంచెం నెక్స్ట్ ఏంటి టికెట్లు ఇప్పించండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ఈ రకమైన కొన్ని ఉంటే. ఈ వైఫ్ పొద్దున్నే లేకపోతే రాత్రి 11 గంటలకు వస్తే అప్పటికి వంట చేసి పెట్టాలి. వాళ్ళందరూ తమ బెడ్రూమ్లో పడుకుంటే పిల్లలు, ఆమె ఇంకో రూమ్లో, హాల్లో ఎక్కడో నేల మీద పడుకోవాలి. ఇవన్నీ చూసి అతను బాధగా ఉంటుంది, కానీ అందరినీ కాదనలేడు. ఇది మొహమాటం అంటే. ఈ మొహమాటం నుంచి బయటపడటానికి 7 బాణాలు ఉన్నాయి. మేము అంటే నేను అతనికి ఇచ్చిన సలహా ఏంటంటే, ముందు నువ్వు అవతలలోనే మొహమాట పెడుతున్నావా ఆలోచించు. నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్తే నువ్వు ఇలాగే చేస్తున్నావు, వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వెళ్ళటం, మాట మాటికి వెళ్ళటం, అర్ధరాత్రి వెళ్ళటం, వాళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ మానేయి. ఫస్ట్ వెళ్లే ముందు ఫోన్ చేయి, అసలు నీకు వాళ్ళకి ఉన్న రిలేషన్స్ ఏంటో గమనించు. ఇది విన్ విన్ మూవ్లా ఉంటే ఓకే, అసలు గొడవే లేదు. అలా కాకుండా నువ్వే ఇవ్వటం మొదలు పెడితే తీసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. వెళ్లే ముందు ఫోన్ చేయి, లేదు వాళ్ళ దూర బంధువులు అయితే నువ్వు ఒక లాడ్జ్లో దిగు. వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటే మరుసటి రోజు మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తాను, లంచ్కి వస్తాను ముందు చెప్పు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇతను తన ఒక సర్కిల్లో ఉంటాడు, ఆ సర్కిల్లోకి మనం వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్త పడాలి అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే నువ్వు ముందు దాన్ని ఆచరించు. మొహమాటానికి ఇదే ఫస్ట్ బాణం. ఇప్పుడు 1 బై 1 7 బాణాలు మనం చర్చిద్దాం. నిర్భయంగా ఉండు, నువ్వు చేస్తున్న పని నిర్భయంగా చేయి. దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ అవసరం. నువ్వు ఏదైతే ఆచరిస్తున్నావో దాన్నే అవతల వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనే విషయం అవతల వాళ్ళకి క్లియర్గా తెలిసేలా చెయ్యి. మా ఫ్రెండ్స్ ఒక ఎవరికన్నా నేను ఏదైనా పార్టీకి కానీ డిన్నర్కి కానీ పిలిచినప్పుడు 7 ఇంటికి వస్తా అన్నవాళ్ళు 8 ఇంటికి వస్తే వాళ్ళని నేను నాకున్న వయసు వాళ్ళు అయితేనే, అనుభవంలో అయితేనే వాళ్ళని తిడతాను. నువ్వు 8 ఇంటికి రావడంలో తప్పులేదు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఇంకేదైనా పని ఉండొచ్చు, కానీ కనీసం 1 గంట ఆలస్యం అవుతుంది, నేను ఆలస్యంగా వస్తున్నాను అన్న చిన్న విషయం ఈ సెల్ ఫోన్స్ ఇంత విస్తృతంగా ఉన్న ఈ ప్రపంచంలో, వై కాంట్ యు గివ్ ఏ స్మాల్ మెసేజ్ 1 అరగంట ఆలస్యంగా వస్తానని. నేను ఎప్పుడన్నా సరే 10 నిమిషాలు ఆలస్యం అయినా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకో 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది ఫలానా కారణం వల్ల అని చెప్తూ ఉంటాను. ఇలా చెప్పడం వల్ల ఓహో ఈ యండమూరి ఇంతే, తన దగ్గరికి వెళ్ళాలంటే ఇలాగే టైం మెయింటైన్ చేయాలి, ఇలాగే ఉండాలి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనే విషయం అతడికి అర్థమైతే దే విల్ కమ్ ఇన్ టు అవర్ సర్కిల్. మొహమాటం పోవటానికి మొట్టమొదటి బాణం నిర్భయంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, అవతల వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటున్నావో చెప్పు. ప్రతివాడికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. నీ ఫిలాసఫీ ఇంకొక ఫిలాసఫీతో విభిన్నంగా ఉంటే నువ్వేం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. బీ డిఫరెంట్. ఉదాహరణకి నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళదలుచుకున్నావు, 2 డేస్ ముందే వాళ్ళకి నేను పలానా టైంకి మీ ఇంటికి వస్తాను మీకు ఓకేనా అని అడిగితే వాళ్ళు ముందు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటారు. దిస్ ఈజ్ బీయింగ్ డిఫరెంట్. సడన్గా నాకు నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మేము మీ ఇంటికి వస్తామండి అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్లో బంధువులు వచ్చారండి మా ఇంటికి రాలేకపోతున్నాను అన్నట్టు. బంధువులు ముందు చెప్పకుండా ఎట్లా వస్తారు, ఇదే అపాయింట్మెంట్ ఎండమూర్త కాబట్టి సరిపోయింది. ఏ చీఫ్ మినిస్టర్తోనో ప్రైమ్ మినిస్టర్తో అయితే నువ్వేం చేస్తావు, బంధువులు చెప్పవా? స్టాండ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఇదే విభిన్నంగా ఉండటం అంటే. చాలా కాలం క్రితం నేను దున్నపోతులు అని ఒక ప్లాన్ చేశాను, ఒక స్టోరీ. ఈ దున్నపోతులు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకటికి సడన్గా కుడితి తాగాలనిపిస్తుంది, చర్మం మందం అయిపోతూ ఉంటుంది, నెమ్మదిగా 2 బుడుకులు కొమ్ముల్లో మెలుస్తాయి, అంటే క్రమక్రమంగా దున్నపోతులా మారుతూ ఉంటాడు. వీడు చాలా కంగారు పడతాడు. కొంతకాలానికి ఆ ఊళ్ళో అందరికీ దున్నపోతులుగా మారిపోతారు, కొంతకాలానికి ప్రపంచం అంతా దున్నపోతులు అయిపోతారు. వీడు ఒక్కడు మాత్రమే తన ఫిలాసఫీతో కరెక్ట్గా ఉంటాడు. సో ప్రపంచంలో అందరూ దున్నపోతులని చెప్పడం ఉద్దేశం కాదు, కానీ ప్రతివాడికి విభిన్నమైన ఫిలాసఫీస్ ఉంటాయి. తన ఫిలాసఫీ నమ్మని వాడు వీడికి దున్నపోతలా కనిపిస్తాడు. సో నువ్వు దున్నపోత కదా అనేది కాదు సమస్య, నీ ఫిలాసఫీ నీకుంది, నువ్వు విభిన్నమైన వ్యక్తివి. ఇలా అనుకున్న కొద్దీ నీకు మొహమాటం పోతుంది. ఇది 2వ బాణం. ఇది చాలా గొప్ప ఫిలాసఫీ, బిలీవ్ యువర్ ప్రిన్సిపల్స్. చాలామంది నేను భగవంతుడిని నమ్ముతాను, శనివారం మాంసం ముట్టను, డ్రింక్ చేయను అంటారు.
కానీ ఎప్పుడు 12 అవుతుందని చూస్తూ ఉంటారు. అంటే వాడికి దేవుని మీద కన్నా ఎప్పుడు శనివారం అయిపోయి ఆదివారం వస్తుందనే కోరిక ఎక్కువైంది అనమాట. వీడికి పుణ్యం ఏమొస్తుందో నాకు అర్థం కాదు. బిలీవ్ యువర్ ప్రిన్సిపల్స్, బిలీవ్ యువర్ ఫిలాసఫీ. కొంతమంది నువ్వు ఫిలాసఫీని నమ్మే కొద్దీ నీకు శత్రువులు అవ్వచ్చు, ఛా ఏమిటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ వీడి ఇంతేరా ఇలాగే ఉంటాడు అనిపిస్తుంది. కానీ ఇంకొక చిన్న ఎక్సెప్షన్ ఉంది ఇందులో. నేను నా ఫిలాసఫీని నమ్ముతాను కాబట్టి నేను అప్పుడప్పుడు సెరీళ్ళు తాగుతాను. హైదరాబాద్లో మా ఇంట్లో సెరీళ్ళు తాగాను, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు తాగుతూ ఉంటాను. ఒకసారి ఒక కాలేజీలో స్టూడెంట్స్కి నేను ఇట్లాగా బయట వరండాలో సెరీళ్ళు తాగుతున్నప్పుడు పట్టాభిరామ్ చెప్పాడు, నువ్వు సెరీళ్ళు తాగుతావు కానీ హైదరాబాద్లో తాగు, నీకు మెంటల్ ఇది ఉంది బాగా. కానీ నువ్వు ఇలా తాగుతుండని చూసి స్టూడెంట్స్, యండమూరి లాంటి వాడే సిగరెట్ తాగుతున్నప్పుడు మేము తాగితే తప్పేమిటి అనుకోవచ్చు, నీకున్నంత మెంటల్ క్యాలిబర్ వాళ్ళకి లేకపోవచ్చు, వాళ్ళు దానికి ఆ వ్యసనానికి బానిసలు అవ్వచ్చు, కాబట్టి వాళ్ళ ముందు తాగద్దు అని చెప్పాడు. చాలా మంచి ఫిలాసఫీ ఇది. నువ్వు మాంసం తింటున్నావు కదా అని మెడలో ఎముకలు వేసుకోక్కర్లేదు, కానీ మాంసం తింటున్నానని చెప్పడానికి మెడలో ఎముకలు వేసుకొని తిరగక్కర్లేదు కూడా. అబద్ధం చెప్పడం వేరు, నిజం చెప్పకపోవటం వేరు. కాబట్టి నీ ప్రిన్సిపల్స్ బలంగా నమ్ముతూ అది ఇతరులకి హాని చేసే ప్రిన్సిపల్స్ అయితే వాళ్ళ పట్ల మాత్రం అలాంటి హాని చేయకుండా ఉండు. ఇది ఒక పాయింట్. అసలు నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావా? మొహమాటానికి ముఖ్యమైన ఎరువు పోసేది, ఎరువు ఇచ్చేది ఇదే. పీపుల్ హూ డు నాట్ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ దేర్ ఓన్, దే ఆర్ ప్రోన్ టు దిస్ మొహమాటం. దీన్నే జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. జెంటిల్మెన్కి వచ్చే ఒక వ్యాధి. జెంటిల్మెన్లా అనిపించుకోవాలనుకోవటం కోసం మన చేసే ప్రవర్తనే ఈ మొహమాటం అనేది. ఉదాహరణకు ఎవడో నిన్ను ఒక మార్గదర్శి చిట్ ఫండ్ మీద సంతకం పెట్టమన్నాడు. వాడు ఎవడో అసలు నీకు ఎంతకాలం ఏంది పరిచయం? వాడు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏంటి? అవేం తెలియకుండా కొంతమంది సంతకం పెట్టేసి తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఈ మొహమాటం పోవాలంటే ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నీ ప్రిన్సిపల్స్ ఏంటి? దేశ విభజన జరిగే టైంలో నెహ్రూ నోబెల్ ప్రైజ్ కోసం ప్రయత్నించేవాడని ఒక వినికిడు ఉంది. కాశ్మీర్లో చాలా బలంగా సైన్యాన్ని పంపించి యుద్ధం చేస్తే తనకి నోబెల్ ప్రైజ్ రాదేమో అన్న ఒక విధమైన అనుమానంతో ఆయన కాశ్మీర్ యొక్క దీన్ని వదిలేశాడు. ఇప్పుడు పెద్ద సమస్య అయింది దానికి. ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని తీసుకొని ఒక్కొక్క సంస్థానాన్ని రక్షించుకుంటూ సేవ్ చేసుకుంటూ యుద్ధం చేసి వాళ్ళని కాళ్ళబెరానికి తీసుకొచ్చాడు. ఆయన కానీ ఆ పని చేయకపోయి ఉంటే ఇప్పటికి కూడా ఈ హైదరాబాదు ఒక కాశ్మీర్లో ఉండేది. ఆ రోజుల్లో నెహ్రూ గొప్ప, వల్లభాయ్ పటేల్ గొప్ప అని పెద్ద చర్చ జరిగింది. కానీ చివరికి వల్లభాయ్ పటేల్ని ప్రజలు గౌరవించటం, నమ్మటం, హీజ్ ఎ మ్యాన్, హీజ్ ఏ ఆర్మీ ఆఫీసర్ అనే విషయం క్రమక్రమంగా తెలుసుకున్నారు. సో వన్స్ యూ రెస్పెక్ట్ యువర్ ప్రిన్సిపల్స్, పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ యూ. మొహమాటస్లు సాధారణంగా ఎలా ఫీల్ అవుతారంటే తమకు చాలామంది పరిచయస్తులు ఉండాలి, తమకు చాలామంది ఫ్రెండ్స్ ఉండాలి, అందరూ తమని మంచి గొప్ప అనుకోవాలి, దయార్ద్ర హృదయుడు దానకరుణుడు అనుకోవాలనే ఫీలింగ్తో ఉంటారు. కొంతమంది తమకు డబ్బు లేకపోయినా ఎవరినైనా అప్పడుగుతూ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది మొహమాటమే, ఇది ఇట్స్ ఎ వీక్నెస్, ఇదేం గొప్ప గుణం కాదు. నువ్వు ఒకవేళ ఎవడన్నా నువ్వు 500 రూపాయలు అడిగితే ఇచ్చి అమ్మ 500 ఇచ్చాను వాడు సంతోషంగా ఉన్నాడు కదా అంటే అది దానగుణం. అబ్బో 500 ఇచ్చానే అనవసరంగా రాత్రంతా నిద్రపోకపోతే అది మొహమాటం. అది మొహమాటానికి దానగుణానికి తేడా. మొహమాట పడద్దండి. ఆల్వేస్ లివ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. దీనికి స్పెండ్ మోర్ టైం విత్ యూ. ఒక తోటలో గడుపు, ఒక బొమ్మ, ఒక కథ చదువు. నీతో నువ్వు ఎక్కువ గడిపే కొద్దీ నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటూ మొదలు పెడతావు. అప్పుడు తుప్పురాలినట్టు ఫ్రెండ్స్ వీళ్ళందరూ పోయి నువ్వు నీలోని నువ్వు మిగులుతారు. నీలోని నువ్వు గొప్పవాడటానికి సహాయం చేస్తుంది. అది వీణ అవ్వచ్చు, నువ్వు విశ్వనాథ ఆనంద్ అవ్వచ్చు, సచిన్ టెండూల్కర్ ఏదన్నా అవ్వచ్చు. స్పెండ్ మోర్ టైం విత్ యూ సో దట్ యూ విల్ బి స్టార్ట్ లవ్వింగ్, మోర్ దాన్ దట్ యూ విల్ బి రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. చాలామంది మాకు రాసేవాళ్ళ ఉత్తరాలు ఏమంటారంటే భరించలేని ఒంటరితనం మమ్మల్ని వేధిస్తుందండి. ఎవరో ఒక వ్యక్తి నేనున్నాను నీ జీవితంలో, మనసును మనసు అయ్యి ఏదో సో అయి ఒకడు ఉండిన జీవితం అదే పరమార్థం అని ఆత్రేయ గారు రాశారు. నిజంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులు ఉన్న టైంలో ఎవరు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? ఒకే ఒక వ్యక్తి నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, అదెవరంటే నువ్వే. సో నీతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయి, తోట పని చెయ్యి, మ్యూజిక్ విను, ఏదో ఒకటి చెయ్యి. వెన్ యూ డూ దిస్ యూ విల్ బి స్టార్టింగ్ యువర్ సెల్ఫ్ లవింగ్. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం అంటే నీ ప్రెజెన్స్ని నువ్వు లవ్ చేయటం, ఒంటరితనం అంటే నాకెవరూ లేరే అని బాధపడటం. ఒకసారి ఏకాంతానికి అలవాటు పడితే మొహమాటం ఆటోమేటిక్గా పోతుంది. ఈ ఏకాంతానికి, ఒంటరితనానికి, ఈ డిప్రెషన్కి ఒక అద్భుతమైన కథ ఉంటుంది. ఒక రాజు దగ్గరికి ఒక బెగ్గర్ కలిసినప్పుడు
మహారాజా మీకేమిటి బోర్డు ఆస్తుంది, పరిచారకులు ఉన్నారు, ఏం చేయదలుచుకుంటే చేయదలుచుకున్నారు, ఇంత ఐశ్వర్యం ఉన్న మీరు ఎన్ని నీతులైనా చెప్పగలరు, నేను బెగ్గర్ని అన్నట్ట. అప్పుడు రాజు, నీకు 100,000 రూపాయలు ఇస్తాను, కుడిచి ఇవ్వగలవా అన్నట్ట. అమ్మో ఇవ్వలేనండి. పోనీ 50,000 ఇస్తాను, ఎడంచే ఇవ్వగలవా, ఇవ్వలేనంటాడు. పోనీ 500,000 ఇస్తాను, కళ్ళు ఇవ్వగలవా అన్నట్ట, ఇవ్వలేను అన్నట్ట. అంటే నీ కళ్ళు 500,000, నీ చెయ్యి 100,000, ఈ ఎడంచే 50,000, నీ కాళ్ళు ఇంకెంతో, మొత్తం అంతా కలిపి నీ దగ్గర 50,000 ఆస్తి ఉంది. అలాంటి నువ్వు ఏమీ లేదంటావు ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, ఇంతకన్నా గొప్పది కోట్ల విలువైంది నీకు మనసు ఉంది, దానికన్నా 2 రెట్లు విలువైంది మెదడు ఉంది. ఈ మనసు మెదడు నువ్వు అద్భుతంగా వాడుకునే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. అందుకని నాకేమీ లేదు అని డిప్రెషన్కి ఎంటర్ అవ్వకుండా ఉంటే నీకు మొహమాటం పోతుంది. సాధారణంగా మొహమాటం పడే వ్యక్తులు ఇంట్రావర్ట్లు అయి ఉంటారు, వాళ్ళు ఎక్కువ మందితో మాట్లాడలేరు, చాలా కొంచెం నెమ్మదిగా ఉంటారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను, ఇంట్రావర్షన్ అంటే అవసరమైనప్పుడు కూడా ఎవరితో మాట్లాడలేకుండా ఉండటం, ఎక్స్ట్రావర్షన్ అంటే అవసరం లేకపోయినా ఇతరులతో లొడలడం అవ్వటం. దీన్ని డైరీ ఆఫ్ జ్ఞానం, డైరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే మనకు తెలిసిన విషయాలన్నీ, పాలిటిక్స్, కేసీఆర్ నెగ్గుతాడా, చంద్రబాబు నెగ్గుతాడు దగ్గర నుంచి, ఇండియా నెగ్గుతుందా, వెస్టిండీస్ నెగ్గుతుందా వరకు, అన్నీ పక్కనోడికి ట్రైన్స్లో కనబడుతుంటారు వీళ్ళు. ఇలా చెప్తూ ఉంటాన్ని ఎక్స్ట్రావర్షన్ అంటారు. ఇంట్రావర్షన్ అంటే అవసరమైనప్పుడు కూడా మాట్లాడలేకపోవటం, రెండు తప్పే. కావాల్సింది రిజర్వ్డ్నెస్, అంటే అవసరమైనప్పుడు గంటల తరబడి మాట్లాడగలగాలి, అవసరం లేనప్పుడు అంతర్మతం, అలాగే లోపల అంతర్ముఖులై ఉండాలి. ఇది బెస్ట్ అండి. మీరు ఎప్పుడైతే ఇంట్రావర్షన్ పోగొట్టుకోవాలనుకున్నారో అప్పుడు ఫస్ట్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్లోకి వెళ్ళి మీకు తెలిసిన సబ్జెక్ట్ కొంచెం మాట్లాడటం నేర్చుకోండి. ముందు చిరునవ్వు నేర్చుకోండి, నవ్వటం, హాయ్ హాయ్ అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రెండ్స్ గ్రూప్లోకి వెళ్ళి చిన్న పబ్లిక్ స్పీకింగ్లోకి వెళ్ళి ఇట్లా మెట్లు మెట్లుగా మీ ప్రపంచాన్ని విస్తృతం చేసుకోవటం మొదలు పెడితే దెన్ మొహమాటం ఆటోమేటిక్గా పోతుంది. ఈ 7 బాణాలు వీటిని సరిగ్గా సంధిస్తే ఈ మొహమాటం అనే శత్రువుని మీరు జయించవచ్చు. థ్యాంక్ యూ.